ఏమన్నా పరవాలేదు కానీ ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ప్రజా జీవితంలో ఉన్నంత వరకు మన మీద దాడి ఇప్పుడు అడుగుతున్న పేటిఎం కుక్కలు మొరుగుతున్నాయి కదా రోజు మొరుగుతున్నారు కదా ఆ పేటిఎం కుక్కల దీనిపైన దృష్టి పెట్టండి మీకు అర్థమవుతుంది పెట్టాలనే తమిళ్ళు పెట్టాలంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఆ పేటిఎం కుక్కలకి నేను సమాధానం చెప్పాకల ఆ పేటిఎం కుక్కలకి మా ప్రజలే సమాధానం చెప్తారు రేపు రాబోయే రోజుల్లో సరే రాష్ట్రమైంది దేశమైంది మీ నియోజకవర్గానికి వద్దాం చెప్తున్నా సైకో ఎమ్మెల్యే సైకో ప్రభుత్వం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు పెట్టుకునేది ప్రజలతో పెట్టుకుంటున్నారు తాట తీసి తోలు తీసి దానిపైన కారం కూడా పోయిపిస్తాం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మమ్మల్ని బాధ పెడతామని ఆనందపడద్దండి మేము కూడా నాటు దేరిపోయాం ఏం గట్టిగా ఉన్నారు లేదా మీరు భయపడతారా మీరు భయపడాలనా మనం మన హక్కుల కోసం పోరాడతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను చెప్తున్నా ఈరోజు ఇంకొక పక్కన గుత్తిలో డిగ్రీ కాలేజీ ఇవన్నీ అన్నారు తప్పకుండా చదువుకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీస్తూ ఈరోజు గుర్తు చూసిన తర్వాత నాకు ఎక్కడా లేని ధైర్యం వచ్చింది మీ అభిమానం చూసిన తర్వాత అనిపించింది నాకు కొండనైనా బద్దలు చేసే శక్తి నాకుంది నువ్వు ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా నా చూపంతా పిల్లవాడి మీదనే ఉంటుంది ఆ బాబును చూడండి రెండు వేళ్ళు చూపిస్తున్నాడు తమడో చూపిమా బాబు నా మనవడంత వయసు ఇంకా నా మనవడే పెద్దవాడు ఆ వాడి కోసం నేను పనిచేస్తున్నా ఆ తరాల కోసం పనిచేస్తున్నా ఇక్కడే యువత కోసం పనిచేస్తున్నా ఒక రైతు కోసం ఒక కూలీ కోసం ఒక భవన నిర్మాణ కార్మికుడి కోసం ఒక ఆటో డ్రైవర్ కోసం ఒక మహిళ కోసం ఒక నిరుద్యోగి కోసం నేను పనిచేస్తున్నా నా ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేరు తెలుగుదేశం పార్టీ అన్స్టాపబుల్ సైకిల్ ఇంకా స్పీడ్ పెంచుతాం అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం పచ్చడైపోతారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా సిద్ధమా తమ్ముళ్ళ మీరందరూ ఎండల్లో ఉండే ఆడబిడ్డలు కూడా చెప్తున్నా నా జీవితంలో ఎప్పుడూ రాజీ పడను భయపడను కానీ ఎవరైనా కానీ ప్రజా జీవితానికి నష్టం జరిగే పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి వారిని తుంగలో దూకి అణిచివేయడం నేను ఒక బాధ్యతగా తీసుకుంటున్నా నా ఉద్యమానికి మరొక్కసారి మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ చట్టానికి చంద్రబాబు అయినా ఒకటే ఏ బాబు అయినా ఒకటే చట్టం తన పని తాను చేసుకు వెళుతుంది దానిలో చంద్రబాబుకు ముందే కల వచ్చినట్టు ఉంది అరెస్ట్ చేస్తారని లేదా ఆయనకి సమాచారం ఎలా వచ్చిందో మనకు తెలియదు తప్పు చేశాడు కాబట్టి ఆయనకి భయం వేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది కాబట్టి చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటే అరెస్ట్ చేస్తారు అరెస్టు చేయవలసిన అవసరం లేకపోతే అరెస్టు చెయ్యరు ఇంతే వాళ్ళ నాన్న నా మీద 21 కేసులు పెట్టాడు ఒక్క దగ్గర నిరూపించాడా ఈయన వల్ల అవుద్దని చెప్పేసి ఎవరి మీద ఎవరు కేసులు పెట్టారు ఎవరు నిరూపించారు చంద్రబాబుకి ఎందుకంత భయం నాకు అర్థం కాలేదు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నాం చట్టానికి అడ్డం వస్తే ఆయన కూడా అరెస్ట్ చేస్తారు దానిలో ఏమి సందేహం లేదు ఎవరెన్ని కేసులు పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఊరిని సవాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తే ఎవరు కూడా సహిస్తూ ఊరుకోరు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వాగటం ఇష్టం వచ్చినట్టుగా పనులు చేయటము
ఆధారాలు లేందే ప్రాథమికమైనటువంటి ఆధారాలు ప్రైమా ఫసీ లేకోకుండా ఎవరి మీద ఏ విధమైనటువంటి కేసులు పెట్టరు నిరూపణ అవుతాయా కావా దట్ ఇస్ ద డిఫరెంట్ మ్యాటర్ చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్లు చేసి కదా ఇవాళ ముడుపులు తీసుకున్నాడు 118 కోట్ల రూపాయలని కదా జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది కదా సమాధానం చెప్పడే వెళ్ళడే భయమా ధైర్యవంతుడా ధైర్యవంతుడైతే చట్టానికి చెప్పినట్టుగా ముందుకు వెళ్ళాలి కానీ నన్ను అరెస్ట్ చేస్తారని సింపతి పొందేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇట్లాంటి సింపతీలు పొందేటటువంటి రోజులు కావిది చంద్రబాబు తప్పు చేస్తే శిక్ష పడకు తప్పదు తప్పు చేయకపోతే వదిలిపెట్టక తప్పదు ఎవరికి సర్వీస్ చేసి వాలంటీర్లేమో పవన్ కళ్యాణ్ దొంగలు అన్నాడు ఇప్పుడు దొరికిపోయిన చంద్రబాబు గురించి ఏంటి సార్ మాట్లాడలేదు మీకు తెలియదా చంద్రబాబు దొంగ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోడు ఆయన హీరోనే అంటాడు వాళ్ళిద్దరికీ ఉన్న బంధం సంబంధం అలాంటిది చంద్రబాబు డైరెక్ట్గా 118 కోట్లు ముడుపులు తీసుకున్నాడని ఫ్రైమాఫీసీ కేసు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మాత్రం నోరు విప్పరు అది వారికి ఉన్నటువంటి బంధం సంబంధం ఓకే రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని గద్దించాలని వాళ్ళకి రాక్షస పాలనగా అనిపిస్తుంది ప్రజలకేమో చక్కని పాలనలా కనిపిస్తుంది వాళ్ళ బాబు కొడుకులకిద్దరికి రాక్షస పాలనలా కనపడుతుంది ప్రజలందరికీనేమో సంక్షేమ పాలనలా కనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళుంటేనే మంచి ప్రభుత్వం వాళ్ళు తప్ప ఎవరైనా ఉంటే అది రాక్షస ప్రభుత్వం అసలైన రాక్షసులు వీళ్ళిద్దరూ ఒకడు పెద్ద రాక్షసుడు ఒకడు పిల్ల రాక్షసుడు ఇంకోటి దత్త రాక్షసుడు వీళ్ళందరూ